బంగారం కొనాలని భావించే వారికి ఊరట పసిడి రేటు పడిపోయింది నిన్న పరుగులు పెట్టిన బంగారం ధరలు ఈ రోజు మాత్రం నేల చూపులు చూశాయి పసిడి రేటు దిగి వచ్చింది పుత్తడి రేటు పడిపోతే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది బంగారం వెండి ధరలు దిగిరావడం కొనుగోలుదారులకు ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు ఆగస్టు పదకొండున హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఆరు వందల అరవై రూపాయలకు పడిపోయింది దీంతో బంగారం ధర పది గ్రాములకు అంటే యాభై ఒక్క వేల ఆరు వందల యాభై రూపాయలకు క్షీణించింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయలు పడిపోయింది పది గ్రాముల బంగారం ధర నలభై ఏడు వేల మూడు వందల యాభై వద్ద కొనసాగుతోంది అలాగే వెండి ధరలు కూడా తగ్గాయి సిల్వర్ రేటు మూడు వందల రూపాయలకు దిగి వచ్చింది దీంతో వెండి రేటు కేజీకి అరవై నాలుగు వేల రెండు వందల రూపాయల వద్ద కొనసాగుతోంది ఈ ధరలకు జీఎస్టీ ఇతర ఛార్జీలు వంటివి అదనం మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గాయి గోల్డ్ సిల్వర్ రేట్లు రెండు కూడా దిగి వచ్చాయి పసిడి రేటు సున్నా పాయింట్ నాలుగు ఒకటి శాతం పడిపోయింది అవున్సుకు పద్దెనిమిది వందల ఆరు డాలర్ల వద్ద కదలాడుతోంది అలాగే సిల్వర్ ధర కూడా ఎనిమిది నాలుగు శాతం క్షీణించింది దీంతో వెండి రేటు ఐదు నాలుగు డాలర్ల వద్ద కదలాడుతోంది సమీప కాలంలో చూస్తే బంగారం ధర ట్రెండ్ బుల్లిష్ గా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు బంగారం ధరకు పదిహేడు వందల అరవై మూడు డాలర్ల నుంచి పదిహేడు వందల డెబ్బై ఒక్క డాలర్ల శ్రేణిలో బలమైన మద్దతు లభించిందని అక్కడి నుంచి బంగారం పైకి చేరిందని తెలిపారు అలాగే ఇప్పుడు ఫిబోనాకి లెవెల్స్ ప్రకారం పద్దెనిమిది వందల ముప్పై ఒక్క డాలర్ల నుంచి పద్దెనిమిది వందల నలభై రెండు డాలర్ల శ్రేణిలో పసిడి రేటుకు నిరోధం ఉందని వివరించారు ఈ స్థాయిని దాటితే బంగారం ధర పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది డాలర్ల స్థాయి నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఒక్క డాలర్ల స్థాయికి చేరొచ్చని అంచనా వేశారు ఈ స్థాయిని కూడా పసిడి రేటు దాటితే అప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది డాలర్ల స్థాయికి చేరొచ్చని తెలియజేశారు